అయితే పిచ్చివాడి మీద కేసులు వేయడం జరిగింది. ఆఖరికి ప్రొద్దుటూరు లో టిప్పు సుల్తాన్ విగ్రహం వాళ్ళ రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే అనుమతులు లేకుండా పెడితే భారతీయ జనతా పార్టీ నాయకులు ఆపుతారండి. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎవరికైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చెప్పేది అవకాశం ఉంటుంది రాజ్యాంగంలో. మా నాయకుల మీద మా వాళ్ళ మీద దాడి చేసి వెంటిలేటర్ మీద ఉంటే వాళ్ళ మీద కేసులు పెడతారు. ఎవరిది లక్ష్మి గారు మతతత్వ పార్టీ? ఒక వర్గానికి చెందిన వాళ్ళని హిందువులను అయితే ఒకలాగా, వాళ్ళ మీద దాడి జరిగితే హిందూ టెంపుల్స్ కూలిపోయినా హిందూ ఆలయాలు కూలిపోయినా హిందువుల మీద కేసులు పెడతారండి వీళ్ళు. మీకేం పని ఇంకోటి కట్టుకోండి అంటారు. ఇక్కడ ఇల్లీగల్ గా చర్చలు కట్టినా, టిప్పు సుల్తాన్ విగ్రహాలు పెట్టినా, దేశద్రోహుల విగ్రహాలు పెట్టినా మీకేం పని? మీరు మాట్లాడద్దండి. ఇదండి వీళ్ళ మాకు చెప్పేది మతతత్వ పార్టీ. ఎవరిదండి మతతత్వం? వీళ్ళది మతతత్వం. వీళ్ళు మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారు. ఈయనకు తెలుసో తెలీదో అక్కడ సయ్యద్ ముస్తాక్ అహ్మద్ అని ఒక సిపాయి ఉన్నాడు, సియాచిన్ లో చనిపోయాడు. అప్పుడు మొత్తం ఊరంతా తరలి వెళ్ళింది ఆయనకు నివాళులు అర్పించడానికి. ఇదండి మన భారతదేశం. మా పార్టీ గురించి ఆయన ఏం చెప్తాడు? ఒక చేతిలో ముస్లింకి సంబంధించిన ఖురాన్ ఉండాలి, ఇంకో చేతిలో ల్యాప్టాప్ ఉండాలని చెప్పిన పార్టీ మాది. ఆయనకి ఏం తెలుసు అని మాట్లాడుతున్నాడండి. సెక్యులరిజం అంటే అందరినీ ఈక్వల్ గౌరవించడం. మహమ్మద్ గారు అయోధ్య జడ్జిమెంట్ ని సపోర్ట్ చేశారు. డొనేట్ చేసింది ఎన్సారీ గారు. మనకి ఇవన్నీ చేసింది కూడా భారత మోడీ గారి ఆధ్వర్యంలో. సయ్యద్ అక్బరుద్దీన్ ఎవరండి పంపించింది మన యునైటెడ్ నేషన్స్ లో రిప్రజెంట్ చేయడానికి భారతదేశం మీద? మా ప్రభుత్వం. అబ్దుల్ నజీర్ గారు జడ్జిమెంట్ ఇచ్చారండి. అబ్దుల్ కలాం మన దేశ ప్రతిష్టను మనం అంతర్జాతీయంగా నిలబెట్టి ఆయన ప్రెసిడెంట్ మేము చేశాం. మతతత్వం అంటే వీళ్ళండి. హిందూ టెంపుల్స్ మీద దాడి చేసినా కూడా మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. హిందూ ఆలయాలను ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అక్కడ డబ్బులు తీసుకుని పథకాలకు మార్చుకుంటారు. మీకు ఇంకో సంగతి తెలుసో తెలీదో, పాకిస్తాన్ జిందాబాద్, పాకిస్తాన్ జిందాబాద్. మీరు మీ టైం నోట్ చేసుకొని మాట్లాడండి, మీరు రాసుకోండి ముందు, మీరు ముందు నోట్ చేసుకోండి. పాకిస్తాన్ జిందాబాద్ అని స్లోగన్స్ చేస్తే వాళ్ళు అధికారంలోకి రాగానే కేసులు ఎవరండి ఎత్తేసింది? వాళ్ళ పార్టీ 2018 లో పాకిస్తాన్ జిందాబాద్ స్లోగన్స్ రేజ్ చేశారు, వాళ్ళ మీద కోర్ట్ కేసులు ఎత్తేసిందండి. అంతేకాకుండా ఆలయ భూములు అన్యాక్రాంతం చేసుకుని కొంతమంది ఈ వక్ఫ్ బోర్డ్ నెపంలో దొంగగా ఈ ముస్లిం కొన్ని ఉగ్రవాద సంస్థలో ఆక్యుపై చేసుకుంటే వాళ్ళ మీద కేసులు ఎత్తేసింది ఎవరండి? ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. వీళ్ళ వలన, వీళ్ళ అండ చూసుకుని ఇటువంటి ఉగ్రవాద సంస్థలు ఎస్జీపీఐ ఎస్డిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ఫాజిల్ దేశాయ్ గారు జాయిన్ అయ్యారు. ఫాజిల్ గారు హలో, చెప్పండి. ఫాజిల్ గారు నమస్తే అండి. ఓకే, మీరు ఫోన్ లైన్ లో ఉన్నట్టున్నారు. ఫాజిల్ గారు, ఏంటి ఈ అల్లర్ల కారణం? ఏంటి ట్రైనింగ్లు ఇచ్చి ఇంత దాడి చేసి దగ్ధం చేసి పోలీసులను కూడా అడ్డొచ్చిన వాళ్ళని పోలీసులను కూడా ఉపేక్షించకుండా పోలీసుల మీద కూడా దాడి చేయాల్సిన పరిస్థితి ఎస్డిపిఐకి ఏంటి? సరే, ప్రశాంతంగా ఉన్న ఆత్మకూరులో ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. అటువంటి ఊరిలో ఒక చోట అధికారికంగా వాళ్ళకు సంబంధించిన స్థలంలో మస్జిద్ కట్టుకుంటుంటే ఇతను ఎవరైతే బుడ్డ శ్రీకాంత్ రెడ్డి ఉన్నారో అతనికి ఆత్మవర్ పట్టడంలో నుంచి ఇంతకు ముందు కూడా బహిష్కరించారు. అతని ట్రాక్ బ్యాడ్ గా ఉంది. ఇంతకు ముందు కూడా నంద్యాల పట్టణంలో ఒక మస్జిద్ ని మస్జిద్ లో దూరి మస్జిద్ ను కూలగొట్టి అందులో నుంచి పవిత్రమైన గ్రంథాలను ఎటువంటి అట్ట పారవేసి ట్రాక్టర్లు వేసుకుని పోయి ప్రజలకు తెలిసి ఆగ్రహానికి గురై వస్తే పోయి పోలీస్ స్టేషన్ లో దాక్కున్నాడు. అప్పుడు పోలీస్ స్టేషన్ లో దాక్కుంటే మేము అక్కడ కేసు వేయడానికి పోయింటే ప్రజలందరూ పోలీస్ స్టేషన్ ని ముట్టడించినప్పుడు వాళ్ళని అక్కడి నుంచి సముదాయం పంపించింది మేము. ఆ తర్వాత కొలన్ భారతిలో టూరిస్టులు వస్తే అక్కడి నుంచి కూడా టూరిస్టులను కొట్టి పంపించడం జరిగింది. ఆ తర్వాత శ్రీశైలంలో ఒక వేలంపాట విషయంలో కూడా ఈ మనిషి పక్కన కమ్యూనిటీ వాళ్ళు వేలంపాటలో పాల్గొనడానికి వస్తే కాళ్ళతో తన్ని పంపించిన చరిత్ర ఈ మనిషికి ఉంది. చాలా బ్యాడ్ ట్రాక్ ఉంది. అటువంటి మనిషిని ఆత్మకూరులో నుంచి కూడా బహిష్కరించడం జరిగింది. ఎస్డిపిఐ ట్రాక్ మీరు చెప్పండి. మీరు చెప్పండి. మీరు ఇందా ఎవరో ఇక్కడ ఇందాక కూర్చున్న వాళ్ళు చెప్తున్నారు కదా ఉగ్రవాద సంస్థలని, నోట్లకు వచ్చినట్టు చెప్పడం కాదు. మీరు నిరూపించాలా ఏం చేశాం ఉగ్రవాద కార్యకలాపాలు భారతదేశంలో, మీరు ఏం చూస్తారు మీరు చెప్పండి. కేరళలో జరిగిన అల్లర్లలో ఎస్డిపిఐ పాత్ర ఉందా లేదా? పాత్ర ఉందని మీరు చెప్పడం కాదండి, నిరూపించాలా మీరు. చాలా నేను కూడా చేస్తాను. ఏ ఒక్క విషయంలో కూడా నిరూపణ కాలేదు. మీరు నిరూపించి చూపండి. అనవసరంగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని మీరు బద్నాం చేయడానికి కూర్చున్నారు, అది మంచి పద్ధతి కాదు. ఎస్డిపిఐ రాజ్యాంగానికి లోబడి పనిచేసే పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా.
అటువంటి కార్యకలాపాలు ఇంతవరకు చేయలేదు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎందుకంటే ఇంత టార్గెట్ చేస్తున్నారంటే, ఏదైతే బీజేపీ అన్కాన్స్టిట్యూషనల్ పాలసీస్ అవలంబిస్తుందో భారతదేశంలో, వాటి వ్యతిరేకంగా ముందు వరుసలో నిలబడి ఏకైక పార్టీ పోరాడే పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఉన్నంత వరకు వీరి యొక్క కార్యకలాపాలు కొనసాగవని, ఎస్డిపిఐని టార్గెట్ చేసి ఇలా ఉగ్రవాద సంస్థలని దాడులు చేస్తున్నారని, ఇవి చేస్తున్నారని ఆరోపణలే చేసుకుంటూ పోతున్నారు. కానీ వీళ్ళు ఎక్కడ కూడా నిరూపణ కాలేదు ఇటువంటివి. ఎక్కడ కూడా నిరూపణ కాదు. జై పాకిస్తాన్ నినాదాలు చేసింది ఎస్డిపిఐ కాదా? ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి గారు చెప్పిందంతా కూడా అబద్ధమా? శిక్షణా తరగతులు ఇస్తూ వీళ్ళందరినీ కూడా ఒక రెచ్చగొట్టే ధోరణిలో చేస్తున్నారు అనేది అబద్ధమా? జై పాకిస్తాన్ అనే నినాదం ఎక్కడ ఎస్డిపిఐ చేయలేదు, అది ఎక్కడ నిరూపణ కూడా కాలేదు. అది చెక్ చేసిన తర్వాత కూడా అడ్మినిస్ట్రేషన్ అది అలా చెప్పడం జరగలేదు. మీరన్నట్టుగా ఆత్మకూరులో హిందూ ముస్లిం బాయి బాయి అన్నట్టు ఉంది. ఆత్మకూరు ప్రశాంతంగా ఉంటుంది, మెజారిటీ ఆఫ్ ద ముస్లిమ్స్ ఉన్నారు. ఎస్డిపిఐ ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం ఏకంగా అంటే, ముందుగా ప్రీ ప్లానడ్ గానే ముందుకు దిగి ఎవరన్నా వస్తే ఎలా అడ్డుకోవాలి, ఎలా విధ్వంసం చేయాలి, చంపేస్తాం, ఎవరు ఈ బుడ్డా శ్రీకాంత్ రెడ్డిని చంపేస్తాం అన్న బెదిరింపులు కూడా వచ్చాయి అనేది బీజేపీ అంటుంది. ఆడియో కూడా ఉంది అని చూపిస్తున్నారు. ఓకే, ఎస్డిపిఐ రాయలసీమలో బలంగా ఉంది, ప్రతి చోట ఎస్డిపిఐ కార్యకర్తలు ఉన్నారు. అక్కడికి పోయి ఒక ప్లాన్ చేసి గొడవలు సృష్టించారని మీరు నిరూపిస్తారా? మాటలు చెప్పడం కాదు వినుషా గారు, అక్కడ గొడవలు జరుగుతుంటే చాలా మంది అక్కడికి వెళ్ళడం జరిగింది. అందులో ఎస్డిపిఐ కార్యకర్తలు ఉన్నారో లేదో మేము కూడా చూడలేదు. ఒకవేళ ఉంటే వాళ్ళపైన మేము క్రమశిక్షణ చర్యలు మేము తీసుకుంటాము. లేరు, అక్కడ ప్లానింగ్ కూడా జరగలేదు, అది అవాస్తవం. మేడం, 250 మందిలో 7 పర్టికులర్ గా ఆయన పాయింట్ అవుట్ చేసి చెప్పడం ఏమిటి? ఒక పార్టీని అంటే 7 ఎస్డిపిఐ పార్టీ వాళ్ళు ఉంటే మిగతా 243 మంది ఎవరు? మీరు చెప్పండి. ఒక్క నిమిషం మేడం, ఇదే బుడ్డా శ్రీకాంత్ రెడ్డి ఈ గొడవ జరగక ముందు 2-3 తేదీల్లో నంద్యాలలో శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ఒక క్యాంప్ లో, ట్రైనింగ్ క్యాంప్ లో పాల్గొని వచ్చి అక్కడ గొడవలు సృష్టించడం జరిగింది. ఇది ఎందుకు చెప్పడం లేదు ఎస్పీ గారు? ఏమన్నారు చెప్పాలి కదా. బుడ్డ శ్రీకాంత్ రెడ్డి ఎవడైతే గొడవలు సృష్టించాడో ఆత్మకూరులో, ఆ వ్యక్తి ఆ గొడవ జరగక 2 రోజుల ముందు నంద్యాలలో శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ఒక క్యాంప్ లో, ట్రైనింగ్ క్యాంప్ లో పాల్గొని వచ్చి ఆ తర్వాత ఈ గొడవ చేయడం జరిగింది. ఈ మాట ఎస్పీ గారు ఎందుకు చెప్పలేదు? ట్రైనింగ్ క్యాంప్ లో ఈ శనివారం రోజు శుక్రవారం రోజు అక్కడ మళ్ళీ కట్టడం నిర్మించడానికి మళ్ళీ పూనుకుంటారు, అక్కడ అల్యూమినియం షట్టర్ వేస్తారు, అక్కడికి ఈ విధంగా వెళ్ళాలి, ఇలా అలర్లు చేయాలని ముందు చెప్పారా? లేదంటే ఎస్డిపిఐ ఇన్వాల్వ్మెంట్ తో ముస్లింలు వచ్చి అక్కడ కట్టడం మొదలు పెట్టారా? ఎవరు ముందు పని మొదలు పెట్టినట్టు? అవాస్తవం, అది అవాస్తవం. ఎస్డిపిఐ కార్యకర్తలు అక్కడికి పోయి గొడవ మొదలు పెట్టినారు, మసీద్ దగ్గర గొడవలు చేసినారని మీరు నిరూపించండి, చెప్పడం కాదు. ఒకసారి ఎస్పీ గారు ఎంత పెద్ద బలగాలు మోహరించారు. ఈ రోజు మేము కొన్ని విజువల్స్ ప్లే చేయలేకపోతున్నామండి వినుషా గారు, మీ అందరికీ కూడా. ఎందుకంటే అనవసరంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు, సంయమనం ఉండాలి. బట్ ఇందులో ఎవరు తప్పిదం ఉంది, ఎవరు కుట్ర ఉంది మాత్రమే తేలాలి. కాబట్టి అలాంటి విజువల్స్ మేము ప్లే చేయలేకపోతున్నాం. ఒకసారి ఎస్పీ గారు, ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన చూద్దాం. వెలుగొండ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఈ 7 కూడా ఎస్డిపిఐ మెంబర్స్. వీళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళు వచ్చి ఈ పోలీస్ స్టేషన్ గొడవ అయినప్పుడు వచ్చి యాక్టివ్గా పార్టిసిపేట్ చేసినట్టు మన దగ్గర క్లియర్ ఎవిడెన్స్ ఉంది. మీరు కూడా కొంతమంది చూశారు వాళ్ళని. అంతేకాకుండా ఫస్ట్ వీక్లో, జనవరి 1st వీక్లో ఒక ట్రైనింగ్ జరిగింది, ఈ ఎస్డిపిఐ ట్రైనింగ్. ఈ ట్రైనింగ్లో మనం అరెస్ట్ చేసినటువంటి 7 కూడా ఈ ట్రైనింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. 7 వెలుగొండ ఫాజల్ గారు, మీరేమో ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ అంటున్నారు, ఎస్పీ గారేమో ఎస్డిపిఐ ట్రైనింగ్ జరిగింది అంటున్నారు. చెప్తున్నాను కదండి మేడం, ఎస్డిపిఐ పేరుతో ఎక్కడ ట్రైనింగ్ క్యాంప్ జరిగిందో నిరూపించాలి కదా వాళ్ళు. ఎస్డిపిఐకి పోలీసులు అంటే రాజకీయ పార్టీ, చెప్పండి వినండి. ఎస్డిపిఐ ఒక రాజకీయ పార్టీ, దేశవ్యాప్తంగా ఎన్నో సామాజిక కార్యక్రమాలు ఎస్డిపిఐ చేసుకుంటూ వస్తుంది. దానికి సంబంధించిన ఏదైనా కార్యక్రమాలు పార్టీవి జరుగుతాయి, కానీ ట్రైనింగ్ క్యాంప్ ఎస్డిపిఐ నిర్వహించింది, అదేదో అక్కడ ట్రైనింగ్ తీసుకుని కత్తులు గుటాలు తీసుకుని వచ్చి ఇక్కడ గొడవ ఫ్యూచర్ లో జరుగుతుందని భావించి అక్కడ గొడవలు సృష్టించడానికి ప్రయత్నించారని చెప్పడం చాలా దారుణమైన పరిణామం ఇది. దీనికి ఎస్డిపిఐ ప్రైవేట్ ప్లేస్ లో
మసీదు లేదంటే ఓకే సంబంధించి ఒక నిర్మాణం జరపడం అనేది రాజకీయ పార్టీ చర్యల్లో భాగాలా? ఇది ఇదే ప్రధాన ఎజెండానా? అక్కడ అక్కడ మస్జిద్ నిర్మాణం అనేది పర్మిషన్ తో వాళ్ళ స్థలంలో వాళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ ఆపడానికి వీళ్ళకి ఏం హక్కు ఉంది? పోయితే పోతే సంబంధిత అధికారులు అక్కడికి వెళ్ళాలి. వీళ్ళు ఎవరు పోవడానికి? ఎస్పీ గారు సుప్రీం జిల్లాకి అవునా కాదా? అది ఆ గొడవ ఒక సంవత్సరం నుంచి జరుగుతుంది. వీళ్ళకి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాతనే వాళ్ళు అక్కడ మస్జిద్లు కట్టుకోవడానికి పని స్టార్ట్ చేయడం జరిగింది మేడం. మీరు కనుక్కోండి ఒకసారి. రైట్ వినూష గారు, సరే పర్మిషన్స్ తోనే జరిగింది అంటున్నారు, మీరేం పర్మిషన్స్ లేవు అంటున్నారు, ఎస్పీ గారు కూడా అదే చెప్తున్నారు, అసలు ఇంతకీ ఉన్నట్టా లేనట్ట. పోనీ వేణు గారిని అడుగుదాం, వైసీపీ నాయకులు. వేణు గారు, పర్మిషన్ లేదని చెప్పాడు, మనం దాన్ని బట్టి మనం మాట్లాడతాము. ఎస్పీ గారు పర్మిషన్ లేకుండా కట్టడం ఏమంటే ఆల్రెడీ ఇది బ్రేక్ అవుతుంది, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మరి జస్ట్ మీ దగ్గరికి మళ్ళీ వస్తాను, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే వినూష గారు, లక్ష్మి గారు మీ వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది ఒకసారి ప్లీజ్. ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత జాయిన్ అవుతాను. టేక్ ఎ స్మాల్ బ్రేక్.